నాకు ఆలోచనతో అధికారికంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మును పిల్లలు లేని విధంగా అధికారికంగా ఎప్పటికప్పుడు ప్రైమ్ ల్యాండ్ అయిన సమావేశంలో సౌకర్యం చేసుకుంటూ మాకు మరి రాజశేఖర అధికారించడం జరిగింది. ఆయన గారి అది సూచనలను ఎప్పుడూ లేని విధంగా ఒక స్టాచ్యూ ఉపాధ్యక్షుడికి లీగల్ మహేశ్వర రెడ్డి గారు అధికారికాబట్టి ప్రభాకర్ గారు మహేశ్వర రెడ్డి గారు అని చెప్పేసి నల్లి కిరణ్ ఉపాధ్యక్షులు గారు రామకృష్ణ గారు బ్రిగేడియర్ గారు శ్యామ్ కుమార్ గారు ఆయన లోకనాథం గారు ఇలా ప్రతి సభ్యులు స్థలాన్ని కేటాయించిన తర్వాత మండలి అంతా కూడా ఇలాంటి విగ్రహం పెట్టాలి ఎంత ఎత్తున ఎంత ఎత్తు అడితర సాధ్యం అనుకున్నా దీన్ని ఎట్లా డిజైన్ చేస్తే బాగుంటుందో ఆ తర్వాత విగ్రహ ఏర్పాటు విషయంలో ఎన్నో నాగేశ్వర ముదిరాజు గారి నేతృత్వంలో ఎప్పటి వరకు సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. మరి రాజశేఖర రెడ్డి గారు తీసుకొని సాయన్న గారి విరాళాలు అందించారు. బోర్డు ఉపాధ్యక్షుడు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర రెడ్డి గారు బండప్రకాష్ మల్లారెడ్డి గారు బోర్డు సభ్యులు ఆయన ప్రభాకర్ గారు నియమించడం జరిగింది. కేశవరెడ్డి గారు నల్లి కిరణ్ గారు ఇలాంటి రామకృష్ణ గారు మహనీయుల శ్యామ్ కుమార్ గారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు జరిగింది. ఇలా ప్రతి విగ్రహ ఏర్పాటుకు బోర్డు పాలక మండలి అంతా కూడా వాళ్ళ విలువైన సూచనలు సలహాలు చెప్పేసి వెళ్ళడం జరిగింది. జయంతి ఎంత అనంతర సాధ్యమైన ఆయన విగ్రహావిష్కార స్థలాన్ని మేము మాకు కేటాయించారు ప్రభుత్వం దృష్టి. ఆ తర్వాత విగ్రహ ఏర్పాటు విషయంలో ఎన్నో ఉడుకుతడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఈ సభకు ఆఖరుకు ముందుకొచ్చారు. మాట ఎంతో పెద్ద మనసు మాకందరికీ ప్రకటించారు. సేవా సమంతరం సహకరించిన ఎమ్మెల్సీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ కు బండప్రకాష్ ముదిరాజ్ గారు వారికి ఆయన ప్రభుత్వానికి కేటాయించడానికి మా సమితి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి ఎంతో మంది మహనీయుల సహకారంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహ ఏర్పాటుకు ఒక మంచి టైం అని చెప్పేసి జయంతి ఆయన జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణకు మేము ముందుకెళ్తున్నాం. ప్రభుత్వం దృష్టి సమావేశానికి కేటీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఈ సోదరులకు సోదరి చేస్తామని చెప్పేసి మాట కాబట్టి మాకందరికీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ కు అక్కడ దూరంగా ఉన్నవారు మా వారు కారేమని చెప్పి వేరే వారు అడుగుతున్నారు. దూరంగా ఉన్న వాళ్ళు మీ వాళ్ళు కాదా? వాళ్ళు దూరంగా ఎందుకు కూర్చున్నారు అని అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్పాలి? దయచేసి మన సభ నిండుగా కనబడాలంటే ఈ రోజు మీరు మాతో సహకరించాలని వేశాన్ని చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అక్కడ సోదరి మనులకు బస్ స్టాండ్ లో ఉన్న గాని మా ముదిరాజ్ సోదరులారా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు. వార్డు మెంబర్లారా ప్రజాప్రతినిధులారా ఉన్నవారు మా వారు కార్యమని చెప్పి వేరే వారు అడుగుతున్నారు. ఆశిస్తున్నైతే దూరంగా ఉన్న ఉంటుంది వాళ్ళు దూరంగా ఎందుకు కూర్చున్నారు అని అడుగుతున్నారు. సమాధానం చెప్పాలి. వీళ్ళ దగ్గర ఐక్యమత్యం సోదరులారా మంచి సమయం మీరెంత దూరంగా ఉంటుంది మీరు మాతో సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కూర్చున్న వారంతా కూడా మా వారే. నేను ఘంటాపదంగా అక్కడ నిలబడాలని అవకాశాలు ఉంటాయి. బస్ స్టాండ్ లో ఉన్న వాళ్ళు గానీ ఇన్ని రోజులు సోదరులారా మన సంఘం గురించి వివిధ గ్రామాల నుంచి వచ్చి ప్రయత్నాలు చేస్తున్నారా ప్రజాప్రతినిధులారా మహబూబ్ నగర్ నర్సింహాశిస్తున్నైతే కాసాని జ్ఞానేశ్వరంగా ఉంటుంది. రేపు మన వీళ్ళ దగ్గర ఐక్యపడవాలని మంచి సమృద్ధి చేయాలి. ఎంత దూరంగా ఉంటే మన హక్కులు సాధించుకోవాలని నిలబడితే మనమంతా ఉన్నాయి. దయచేసి మీకే చెప్పేది ఇలా కూర్చున్న వారంతా చెప్పడానికి దయచేసి ముందుకు రండి. ఇన్ని రోజులు మన సంఘం గురించి సభ నిండుకుంటేనే మన ప్రయత్నాలు ఉన్నారు అన్నా నీ పక్క చెప్పన్నా. ఇంకోటి మొదలుకొని వివిధ గ్రామాలకి వచ్చారు ఆసాని జ్ఞానేశ్వరం వ్యాపారం చేస్తారు. పక్కన కనీసం ఫోన్ నంబర్ ఇచ్చేటువంటి ఓపిక ఉంటే మాట్లాడు. అభివృద్ధి చేయాలి. ఎప్పుడైనా ఎక్కడైనా పనిపడు మన హక్కులు సాధించుకోవాలని నాకు నెంబర్ ఉంది. నాకు రిజిస్ట్రేషన్ అడిగి పోయి ఫోన్ చేసి నన్ను రిసీవ్ చేసుకున్నా. మీకే చెప్పే కూడా మీరు పరిచయాలు పెంచుకోవాలి. అవకాశాలు దొరకాయి మన దగ్గర. దయచేసి ముందు చేసిన వాళ్ళు ఉంటారు.
కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు, సభని ఉంటేనే మన దగ్గర తీసుకొని మనుషులు వస్తారు, పరిచయాలు ఏర్పరచుకుంటే అలాని పక్కన పరిసరాలకు ఇంకోటి వెనుకలో కూర్చున్నారు పిల్లగాని వివిధ గ్రామాల్లోకి వచ్చారు రవీంద్ర ముద్ర ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారం చేస్తారు కనీసం ఇంటో నెంబర్ ఇచ్చేటువంటి ఓపిక ఉంటే ఆ పరిస్థితి లేకపోతున్నాం. ఈ సమయంలో పనిపడొచ్చు మీరు పరిస్థితి మీ ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ చెప్పండి ఇక్కడ కాదు పరిచయాలు పెంచుకోవాలి మళ్ళీ దొరకదు అట్టే అవకాశాలు దొరకాయి చెప్తున్నారు మన దగ్గర చాలా మంది వ్యాపారస్తులు దాని గురించి ఉమ్మడి రాజ్యంలో ఉంటారు కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు ఎక్కడ తీసుకొని ఆయన పరిచయాలు బయట ఉంటే లేదు అని భావి తరాలి మన పిల్లలు వెళ్తున్నారు బయట తీసుకొని మీరు పరిచయాలు పెంచుకోండి ఉన్నటువంటి ఆ విధంగా మనం రిలేషన్ పెంచుకోవాలి. ఈ రోజు కృష్ణస్వామి ముదిరాజు గురించి కృష్ణస్వామి జరిగిందని చెప్తున్నారు కూతురు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో సమావేశానికి వచ్చారు ఎక్కడ కొంపలు అంటుకుంటాయో అని ఆయన యొక్క చరిత్రను బయట తేలేదు అని మీరు గ్రహించాలి. జగదేవపూర్ణ వచ్చినటువంటి ఇదే విధంగా పెడితే మా బతుకు లాగమైతే రాజకీయంగా ఆయన చనిపోయితారని ఒక రెండు గంటలు మనం భరించడానికి తెలియదు వచ్చేటటువంటి అధికార పక్షానికి ఈ రోజు ఐకమత్యంగా చెప్పరన్నా మనం ఐకమత్యం ఉన్నామని చెబుదామా ఇప్పుడు చెబుదామంటే రావాలి. కృష్ణస్వామి గారి కూతురు ఈ సమావేశం ఏర్పాటు సమావేశానికి వచ్చారు వారికి ధన్యవాదాలు. సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నటువంటి మనల్లేనా చెట్ల కింద చూపించాలంటే మన భయపడాలంటే ముందరొచ్చి కూర్చో రండి ఒక రెండు గంటలు మనం ఎండను భరిద్దాము. వచ్చేటటువంటి గడపకు తిరిగి ఆర్థికంగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి సుమారు సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నటువంటి ఇక్కడే ఉన్నటువంటి మా పాండు ముదిరాజు గారు బాధ్యత ఆయన నా దగ్గర లేవంటే ఐక్యమత్యం చూపించాలంటే మన బల సంఘాలకి ముందు రోజు పాండు ముదిరాజు అని చెప్పుకోవడానికి కారణం ఎవరు ఇప్పుడు కుల సంఘాలు పెట్టినటువంటి ఒక కార్యక్రమం చేయడానికి వాళ్ళని ఆయన కార్పొరేట్ చేయడానికి వెళ్ళాలని చెప్పండి. ఈ కండిషన్ ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్న వారి దగ్గర నేనే ఈ యొక్క విగ్రహాన్ని కృష్ణస్వామి వాళ్ళని నువ్వు ఇలా కార్పొరేట్ అయిన అంటే ఎన్ని ఇవ్వాలని చెప్పండి. మనం తీసుకోవాలి అన్నాడు మనం కాపాడుకో 5 లక్షలు ఇస్తాడు ఇచ్చాయితే మన కుటుంబం బాగుపడుతుంది ఆ విగ్రహానికి వాళ్ళ పిల్లలు బాగుపడుతుంది ఈ విధంగా ముందుకెళ్ళడానికి ఆయనను ఒప్పించి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇప్పించడం జరిగేది కృష్ణస్వామి వల్లనే ఉద్యమం చేయాలన్నా ఆయన సమాజంలో నిలగడం వల్లనే మనం ఆర్థికంగా ఎదగాలి ఆయన ప్రజా సేవ చేయడం వల్లనే ఆయన చదువు పరంగా వ్యాపారంగా ఎదగాలంటే ఆర్థిక పరంగా విక్రమ్ పెట్టి పూజిస్తూ ఇక్కడ మంచి సన్మార్గంలో మనం నడవాలి. మన పిల్లలు తిరుగుతున్నారు చేస్తున్నాం ఎట్లా తిరుగుతున్నాడు మన ఒకసారి కాపాడుకొని ఆనాడే ఉన్నత జరిగింది మన కుటుంబం చరిత్ర దాన్ని దాచిపెట్టి వాళ్ళ పిల్లలు బాగుపడి ముందుకెళ్ళడానికి మనము ఐక్యము ఏదో కొంపలు మునిగిపోతాయి దాచిపెట్టడం జరిగింది. ఆయన సమాజంలో మనం నడవగలుగుతాం ఆయన చేయడం వల్లనే మనం ఐక్యమత్యంగా ఉంటాం హరించుకుంటున్నాం. కారణం ఎందుకు చదువు పరంగా అంబేద్కర్ తో మాట్లాడడం వంద ఒక చరిత్ర రాజకీయంగా రావాలన్నప్పుడు మూడో వ్యక్తి అంటే ఐక్యమత్యం ఏదో కొంపలు జరిగింది
మహాబలం దాని వల్లనే మనం ఈ రోజు ఎక్కడ కలిసి ఉన్నాం. ఒక వాటి ఏది చేసినా ఇద్దరు ముదిరాజులు పోటీ చేసినప్పుడు నాలుగు గోడల మధ్య కూర్చొని రాజకీయంగా రావాలన్నప్పుడు అది మనము 13% లో ముగ్గురు రాదు ఒకటి కొద్దిగా అనుకుందాం. ఆ విధంగా ఆలోచన చేయాలి తప్ప ఈ 13% ఐక్యమత్యం చేసి పంచాయతీ సంఘం నా బర్రెను కొట్టుకుపోయింది అని చెప్పి ఏ వర్గం దూరం చేసుకున్న దోస్తాను సంఘానికి అప్పుడే రాజకీయంగా పదమూడు మంది ముందు ఐక్యమత్యం మూడు ముక్కలు చేస్తారు సుమా. మనం ఎక్కడ మూడు ముక్కలు చేస్తాడు ఎడమపోతాడు నువ్వు గెలవలే నాలుగు గోడల మధ్య మాట్లాడుకున్నా సామాజిక వర్గం 13% తోని మనం రాజకీయం చేయకుంది వాళ్ళతో 13% లో ముగ్గురు రారు వాళ్ళని మన సంఘం పది మంది నేనే అని ఎగిరితే గెలవు మనం ఎందుకంటే మన దగ్గర ఏ సంఘం వాళ్ళే వాళ్ళు సమాజం ఎక్కువ ఎమ్మెల్యేలు అవుతుంది మన వర్గం ఎక్కువ వాళ్ళతో అప్పుడే నువ్వు లిప్పుకొని మూడు గెలవలేము రాజా నన్నుంటే ఒక దగ్గర లేదు ఎగిరితే మాత్రమే గెలవకపోయి మన దగ్గర అట్లా లేదు కదా. మీరు కూడా ఉంటే ఒక ఊర్లో గ్రామాల్లో ఊర్లో లేరు మీ గ్రామ పంచాయత్ ఐక్యమత్యంగా ఉండి ఎదుటి పక్షాలని సంఘలో చేర్చుకొని ఆర్థికంగా ఉన్నోడు ముందుకొచ్చి ఏ వర్గం అయితే వాళ్ళకు మేలు చేస్తూ కలిసేదానంటే మా ఇంటికాడ నగర మేయర్ గారు మన కులపొడవ ఇంటికి రానా విజయలక్ష్మి గారు ఫోన్ చేసి మాట్లాడారు సమావేశానికి రాబోతున్నాడు వేరే వాళ్ళని సయ్యర్ గారికి కార్పొరేట్ అవుతాను మన ముద్రాసంఘం తరపున చెప్పింది కరెక్టే ధన్యవాదాలు దగ్గర పెట్టుకొని ఈ రోజు ఆయన కార్పొరేట్ అయింది మా వల్ల నాగేశ్వర గారికి స్వాగతం సుస్వాగతం కూడా మీ గ్రామాల్లో మీ గ్రామ పంచాయతీలో కానీ కౌన్సిలర్ గా కానీ కార్పొరేటర్ గా కానీ ఏతమ నాయకులు రాజశేఖర్ వెళ్ళాలంటే స్వాగతం సుస్వాగతం ఏ వర్గం అయితే ఎక్కున్నదో దయచేసి వాళ్లకు మేలు చేస్తూ మన మన ముందు రాష్ట్ర మంత్రి వర్యులు ఇప్పుడు నగర మేయర్ గారు అని శ్రీనివాస యాదవ్ గారు అలా దూరంగా ఉన్నారు తలసాని శ్రీనివాస యాదవ్ గారు సమావేశానికి రాబోతున్నారు సంఘం తరఫున సుస్వాగతం మన ముద్రా సంఘం తరఫున దయచేసి ధన్యవాదాలు కోరుతున్నాం. గజ్జల నాగేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మన ప్రియతమ నాయకులు రాజశేఖర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. దయచేసి దూర గౌరవ మన రాష్ట్ర ఆశా జ్యోతి తలసాని శ్రీనివాస తరఫున స్వాగతం యాదవ్ గారికి తెలంగాణ ముద్రాఫున స్వాగతం స్వాగతం. అదేవిధంగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారికి స్వాగతం సుస్వాగతం. వారితో పాటు విచ్చేసినటువంటి నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం. నేటి కార్యక్రమం చరిత్రాత్మకం. గౌరవ బడుగు బలహీన జ్యోతి మొట్టమొదటి గౌరవ మంత్రి తెలంగాణ ముదిరాజ్ సమాజం తరఫున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారికి స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు వారితో పాటు విచ్చేసినటువంటి నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం. నేటి కార్యక్రమం మరి చరిత్రాత్మకం. హైదరాబాద్ మొట్టమొదటి మేయర్ గౌరవ ముదిరాజ్ బిడ్డ
ముదిరాజుల ఆత్మ బంధు ముదిరాజుల గౌరవ. ఈ రోజు విగ్రహ విశ్వరణ గౌరవ నేను నాగేష్ ముదిరాజు గారు జై ముదిరాజ్ వారితో పాటు సహకరించిన పెద్దలందరికీ జై ముదిరాజ్. మనకు మన ముద్దు బిడ్డ హైదరాబాద్ మేయర్ గా ఉండే చాలా కార్యక్రమాలు వారి హోదాలు ముద్దు బిడ్డ మనం ఊహించలేనటువంటి హోదాలు ఉండే మరి కొరువి ఆయన సిటీ ప్లానర్ గా కూడా ఉండే నిజాం గవర్నమెంట్ లో కూడా వారు ఒక విద్యా సలహాదారుగా ఉండే మనకు అందరికీ గర్వకారణం. కాబట్టి ఎండ కూడా బాగుంది, మీరందరూ ఆ విగ్రహావిష్కరణ ఉన్నది కాబట్టి అందరూ అక్కడికి వచ్చేసి ఆ కార్యక్రమాన్ని మరి చేపడదాం. అందుకే చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనకు మన ముద్దు మేయర్ గా బలహీన వర్గాల ఆశాజ్యోతి కార్యక్రమాలు వారి శ్రీనివాస్ యాదవ్ గారికి వారు చెప్పినటువంటి సూచనలను తూచా తప్పకుండా పాటించి ఇక్కడి నుంచి మనందరము కృష్ణస్వామి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంకు నడుచుకుంటూ పోయి ఆ కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత మనందరము మళ్ళీ ఇదే వేదిక పైకి రావాలని చెప్పి అందరికీ సమన్వయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి అందరూ కూడా మరి కొద్ది క్షణంలో శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీనివాస్ యాదవ్ గారికి వారు చెప్పినటువంటి సూచనలను పాటించి ఇక్కడ నుంచి మనందరము విజయలక్ష్మి ఆవిష్కరణ కార్యక్రమం చేసుకున్న తర్వాత మనందరం పైకి అందరికీ సమాధానం చేస్తా ఉన్నాం. యాదవ్ గారికి ముదిరాజ్ శ్రీనివాస్ గౌడ ఈ కార్యక్రమము విగ్రహావిష్కరణ చేసుకున్న తర్వాత డైనమిక్ రామారావు గారి సమస్యలు మీద వారు మాట్లాడతారు. కాబట్టి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారి గిట ముదిరాజ్ బంధువుల తరపున నమస్కరిస్తారు. అక్కడ విగ్రహావిష్కరణ మళ్ళీ అందరూ ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గారికి మహాసభ సమాజానికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమము విగ్రహావిష్కరణ అక్కలకు
Rama, we are the Lord.
గెలియారు మాటే వేదమని కోరు కటి చందరన్న గెలియారు బాటలో నడిచింటే కోరు కటి చందరన్న గెలియారు మాటే వేదమని కోరు కటి చందరన్న మదిగి అక్కలకు తమ్ముడు నువ్వే చెల్లెలకు అన్నవి నువ్వే తారక రామన్న ఉయ్యాలో వెలుగు నింపినడే తారక
చెందారన్న కేటీఆర్ బట్టలు నచ్చింటే కోరు కట్టి చెందారన్న కేటీఆర్ మాటే లేదమని కోరు కట్టి చెందారన్న మదిరి చెందారు కట్టి చెందారు అక్కల అక్కలకు తమ్ముడు నువ్వే చెల్లెలకు అన్నవి నువ్వే అక్కలకు తమ్ముడు నువ్వే చెల్లెలకు అన్నవి నువ్వే పట్టు
ಜಗತ್ತಿ ಜಯುತನೆ ರಾಮ ಉಯ್ಯಾನೋ ರಾಮ ನಹತರಂ ನಾಯಪುಡೇ ರಾಮ ಉಯ್ಯಾನೋ ರಾಮ ಪಟದಲ್ಲಿ 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 ಮುಂದು ಬಿಟ್ಟಮ್ಮ ಗಟ್ಟಿಯಾರನ್ನ ಕೂಲಿ ತಲ್ಲಿ ಕುಂಡಲ್ಲೋ ಮೆಸುಗೆ ಗಟ್ಟಿಯಾರನ್ನ ಪಟದಲ್ಲಿ ಮುಂದು ಬಿಟ್ಟಮ್ಮ ಗಟ್ಟಿಯಾರ ಮಟ್ಟಿ ಬಿಟ್ಟ ನನ್ನಡೇ ರಾಮ ಉಯ್ಯಾನೋ ರಾಮ ಪೆದೊಂಡ ತೋಡು ನಡೇ ಪಟ್ಟು ಸೀರವೇ ಗಟ್ಟಿಯಾರ.
కోరు కట్టే చందారు మాటేవే తమ చేయి కోరు కట్టే చందారు కోరు కట్టే చందారు మాటేవే తమ చేయి కోరు కట్టే చందారు Thank you.
Yeah.
We'll be right back.
are committed in delivering. We'll be right back.
తలదల్లి ముత్తు పీఠమ్మో కేటీఆర్న్న పూలి తల్లి కుండల్లో మెతుకే కేటీఆర్న్న పల్లె తల్లి ముత్తు పీఠమ్మో కేటీఆర్న్న పూలి తల్లి కుండల్లో మెతుకే కేటీఆర్న్న
తమ్ముడు నువ్వే చెల్లెళ్ళకు అన్నవి నువ్వే పుట్టింటి 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 పట్టు సీరవే కేటీఆర్ అన్న ఇంటికి పెద్ద కొడుకువే కేటీఆర్ అన్న పుట్టింటి పట్టు సీరవే కేటీఆర్ అన్న ఇంటికి పెద్ద కొడుకువే కేటీఆర్ అన్న పోతాయి అన్న రామన్నా ఉయ్యాలో చక్కని సింధూరుడై తారక రామన్నా ఉయ్యాలో చీకటి వాపినడే అన్న రామన్నా ఉయ్యాలో వెలుగు నింపినడే తారక రామన్నా ఉయ్యాలో ఉద్యమాన ధీరుడై అన్న రామన్నా ఉయ్యాలో పోరాడి గెలిచినడే తారక రామన్నా ఉయ్యాలో తండ్రికి 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 తగ్గ తనయుడే మా కేటీఆర్ అన్న గులాబీ దళపతి అయ్యింది.